నా పేరు ప్రసాదరావు. ఏం చేస్తారు సార్? రిటైర్డ్ పర్సన్. సరే, ఎలా ఉంటుంది ఈసారి వైజాగ్? ఎంతవరకు అభివృద్ధి అయిందంటారు ఈ ఐదేళ్ళు? ఏం చెప్పారు? వైజాగ్ ఏమి అభివృద్ధి అయితే చేయలేదు. ఏంటంటే ఏదైనా జరిగిందంటే అక్కడ ఋషికొండ ఒకటి దవ్వేశాడు, అంతవరకే నాకు తెలుసు. డెవలప్మెంట్ కొత్తగా చేసింది అనేది ఏంటి నాకు కనిపించలేదు. అయితే చూడండి సార్, జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? మొట్టమొదట ఇచ్చాపురం వరకు ఊక దంపుడుగా చెప్పాడు, నేను వస్తే మొదటి సంతకం సిపిఎస్ రద్దు అని చెప్పాడు. చేశాడా? ఊహించని పిఆర్సీ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? పిఆర్సీ లేదు, ఇది లేదు, ఎందుకు ఇవ్వాలా? మద్యపాన నిషేధం చేసేస్తాను మొదటి సంతకం అక్కడే, సంపూర్ణ మద్యపాన నిషేధము. ఎంతమంది అక్కలు చెల్లెలు నాశనం అయిపోతున్నారు అన్నాడు. చేశాడా? మద్యపాన నిషేధం చేయలేదే, ఇంకెక్కువగా తాగుతున్నారు. మరి ఎందుకు ఇవ్వాలి ఓటు? నా ఉద్దేశం చెప్తున్నాను. ఈరోజు వైజాగ్ పార్లమెంటరీ ఏదైతే టీడీపీ నుంచి శ్రీభారత్ గారును, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా ఈసారి, అంటే మీ తరపున మీకున్న సమస్యల కోసం ఎవరైతే బలంగా పోరాడగలరు అనుకుంటారు, ఏం చెప్తారు? ఝాన్సీ ఏం చెప్తుందండి? ఎందుకు డబ్బులు అయితే ఉన్నాయి, కానీ బొత్స ఝాన్సీ వల్ల ఏమీ కాదు. అదే భరత్ గారు గెలిచారనుకోండి, హీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది విశాఖపట్నం. ఆవిడ ఏమి లాభం లేదు. చీపురుపల్లిలో అప్పుడు పోటీ చేసిన విజయనగరం జిల్లా నుంచి చూశాము కదా, అలా కూర్చోవటమే. అప్పుడు 25 మందికి 22 వైసీపీ వాళ్ళు గెలిచారు సార్. ఏం చేశారు? ఏం పార్లమెంట్లో ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ఆడే పరిస్థితి లేదు. ఆ జగన్ తాలూకా 22 కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల కోసమే అక్కడ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏది చెప్తే వీళ్ళు దానికోసమే ఉన్నారు, కానీ నాట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విశాఖపట్నం. ఎందుకు ఇవ్వాలి సార్ ఓటు? పోలవరం కట్టాడా? రాజధాని నిర్మించాడా? ఎందుకు ఇవ్వాలి ఓటు? నేను అన్నది నా ఉద్దేశం. ఈరోజు మేము ఐటీ సెజ్ తీసుకొచ్చాము, ఐటీ సెజ్లో దాదాపు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఇక్కడ విద్యార్థులుగా చెప్తున్నాను. వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీస్ని తరిమేశాడు, ఒక్క ఇండస్ట్రీస్ లేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు సార్? ఎక్కడ ఇచ్చాడు? జాబ్ క్యాలెండర్ లేదు. మొత్తం వచ్చో 30% అడిగాడు కమిషను, దానివల్ల వాళ్ళు ఇవ్వలేదు, పై రాష్ట్రాలకు పోయినాయి. పూర్తిగా ఇండస్ట్రీస్ని నాశనం చేసేసాడు. ఏదైనా టీచర్ పోస్టులు ఇచ్చాడా? డిఎస్సి ఇచ్చాడా? ఏడు చేశాడు సార్? ఎందుకు ఇవ్వాలి ఓటు? నేను అడిగేది ఎందుకు ఇవ్వాలి ఓటు? సార్, మరి గతంలో గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ గారు ఈరోజు వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఎంతవరకు పోరాటం ఏమన్నా చేశారంటారు? ఏంటి? అతను ఏమీ చేయలేదు. అతను చేసేదంతా అతను ప్రాపర్టీస్ డెవలప్ చేసుకున్నాడు, భూములు ఆస్తులు కబ్జాలు చేసి. నాకు తెలిసి సార్, ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంటుంది సార్. నేను నా ఐడియా ఒకలాగా ఉంటుంది, అతను ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఎవరు ప్రజలు ఎక్కువ మంది దేనికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. సరే అండి, ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. పెరిగింది సార్, గంజాయికి కంట్రోల్ లేదు, హబ్గా మారిందని అంటున్నారు. ప్రతి చోట ఒక గంజాయి ఈ డ్రగ్స్ దొరుకుతున్నాయి, దానివల్ల యువత పాడైపోతున్నారు, ఎక్కువ అయిపోయింది. సరే అండి, ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల విషయంలో కానీ ప్రభుత్వ భూముల విషయంలో దాబీస్ పట్టుకుపోయినారు. ఏం చెప్తాం చెరు? వీడు చేసింది ఏటి లేదు, అక్కడెక్కడో ప్యాలెస్లో పడుకుంటాడు, ఏది చేయడు. ఆ క్వార్టర్ ఎవరో ఉన్నారో వాళ్ళు చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ భూములకు అబ్జాల్ చేయడం విషయంలో కానీ, లేకపోతే దసపల్ల భూములు కానీ, దేవాలయాల భూములు కానీ, వీటన్నిటిలో కూడా విజయసాయి రెడ్డి గారు హస్తం ఉంది. ఆయనే ఎన్నో కబ్జాలు చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు వస్తుంటారు? వాళ్ళు వైజాగ్ వచ్చిందే కబ్జా చేయడం, వాళ్ళ ఆస్తులు డెవలప్ చేసుకోవడానికి. జగన్ రెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? వాళ్ళ ఆస్తులు డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ తాలూకా వాల్యూ పెంచుకోవడానికి కానీ అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళు ఇంకేమి డెవలప్ చేసేది నాకు తెలిసేది కొత్తగా ఏమీ లేదు. అయ్యా, ఎక్కడైనా పిడికిడి మొన్నేసాడా? ఒక్క రోడ్డైనా చేశాడా? 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఒక్క రోడ్డైనా నిర్మించాడా? ఎందుకు ఇవ్వాలి ఓటు?
సార్ అంటే ఇక్కడ ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాదాపు 500 కోట్లు ఖర్చయ్యని అని చెప్పి వేస్ట్. ఋషికొండ దగ్గర అక్కడ ఏటవుతుంది, అదంతా వేస్ట్. అది జగన్ తాలూకా ప్యాలెస్ అని ప్రజలు అనుకుంటున్నారు. నా ఉద్దేశం అంటే ఒక బాత్రూమ్కే దాదాపు 26 లక్షలు ఖర్చు పెట్టారు టాయిలెట్ విషయంలో అని చెప్పి. అది వాడు తాలూకా ప్యాలెస్ సార్. అంటే ఇంకా జనరల్గా ఏటనుకుంటున్నారు, కొత్త ప్యాలెస్ ఎలా కట్టాలా, గదిరాజు ప్యాలెస్ కూడా మనం తీసుకుంటే పోలే అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. నెక్స్ట్ గెలిస్తే అది కూడా తీసుకుపోతాం. అంటే సార్ అంటే గతంలో ఎంతోమంది ఎంపీలు చేశారు ఇక్కడ, అశోక్ గజపతిరాజు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఎంఈవి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ ఎంతవరకు కృషి చేశారంటారు ఈరోజు వైజాగ్ అభివృద్ధి కోసం? ఈసారి ఎవరు వస్తే మీ సమస్యలు వినిపిస్తారు అనుకున్నారు సార్? నాకు తెలిసే వరకు బొత్స ఝాన్సీ వల్ల ఏమీ కాదు, అది ఏమీ తెలియదు. ఆయన ఒక స్టాచ్యూ, భరత్ గారు గెలిస్తే హీ విల్ డూ సంథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ విశాఖపట్నం, దట్ ఈస్ మై ఒపీనియన్. సార్ మరి భరత్ గారికి ఏమైనా మెజారిటీ వస్తుందంటారు ఈ ఎన్నికల్లో? అది నేను చెప్పలేను సార్. అంటే విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి ఇటువైపు ఎవరు చెప్పినా ప్రజలు ఆలకిస్తూనే ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, నేను పలానా పార్టీ అని చెప్పరు అయ్యా. కాబట్టి ఎవరు గెలుస్తారు, తప్పకుండా వీడు గెలుస్తాడనేసి నాకు మాత్రం నా ఉద్దేశం నేను చెప్పలేదు. సరే అండి, చివరిగా ఈరోజు ఏదైతే ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో ఎన్నో కామెంట్స్ చేశారు, అభివృద్ధి అని అంటే కోడి గుడ్డు పెట్టాలి పొదగాలి అని చెప్పి మాట్లాడారు కదా, ఎలా అనిపించింది అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు? ఆడే వేస్ట్ గడు సార్. ఆడేం డెవలప్ చేశాడు, ఉన్ని ఇండస్ట్రీలన్నీ తరిమేశాడు నేను అన్నది. అయితే పెద్ద ఆయన వాటి కోసం మనం ఎలా మాట్లాడతాం, ఇండస్ట్రీస్ అన్నీ తరిమేశాడు, అన్నీ వెళ్ళిపోయినాయి. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఎలాగవుతుంది, ఉద్యోగాలు ఎలాగొస్తాయి? 30% కమిషన్ అడిగితే ఏ ఇండస్ట్రీ ఇక్కడ మనుగడ సాగించగలుస్తుంది? కాబట్టి ఇవంతా ఎవరి వల్ల జరిగింది? ఇండస్ట్రీస్ మినిస్టర్కే అంటారు ఎవరైనా, మరి పై వాళ్ళకి ఎవరికి అంటారు? సరే అంటే మరి గతంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ చేశారు, ఆయన ఆ టైంలో ఓక్స్ వాగన్ కేసులో కూడా ఆయన ఉన్నారని ఆయన మీద ఆరోపణలు, ఎన్నో కేసులు కూడా ఫైల్ అవ్వడం చూసాం కదా, ఎలా అనిపిస్తుంది? బొత్స గారా? బొత్స గారి కోసం ఏడు చెప్తాను సార్. పిఆర్సీ ఫిక్సేషన్ చేస్తే 6.5 కోసాడు, ఐఆర్లోనా డిఏలోనా చూసుకోండి చూసుకోండి, తగ్గిందా పెరిగిందా అంటాడు, 5 డిఏలు అందులో కలిపేశాడు. ఆడ అడ్డదిడ్డంగా మాట్లాడిన మనిషి, అతని కోసం మేము ఎలా కామెంట్ చేయగలం సార్? ఏదైనా డొంక తిరుడుగా చెప్తూనే ఉంటాడు. సో ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు సార్? ఎన్నికలు ఎలాగ ఉంటాయంటే, మరి లోకల్గా టాక్ చూస్తే ఈ ఏరియాలో, మరి మాకు బయట సంగతి తెలియదు, ఇక్కడ మన ఎమ్మెల్యే వెలగపూడికి ఓడించినోడు ఎవరు లేరు, అతని మీద మంచి అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.